హబీ పైకి కనిపించేదంతా నటనన్నమాట. వాడి అసలు రంగు, నిజస్వరూపం ఇదన్నమాట. వాడు డబ్బుల కోసం ఎంతకైనా దిగజారుతాడని అర్థమైంది. సాయంత్రంలోపు మా అమ్మకు ఆపరేషన్ చేయాలని, లేదంటే మమ్మ బ్రతకదని, ఆశలు పెట్టుకోవద్దని డాక్టర్స్ చెప్పారు సార్. ఒకేసారి అంత డబ్బంటే నేను ఎలా సమకూర్చగలను సార్? ఆపరేషన్కి ఎంతవుతుందని చెప్పారు? 30 లక్షలు అవుతుందని చెప్పారు సార్. ఆ అమౌంట్ నేనిస్తాను, నువ్వు టెన్షన్ పడుకో. డబ్బులు కోసం కన్నతల్లి చావు బతుకుల్లో ఉందని నాటకం ఆడాడు. అలాంటి వాడు అదే డబ్బుల కోసం రేపు రామలక్ష్మిని ఏదో ఒకటి చేయకుండా ఎలా ఉంటాడు? అబి మోసగాడని తెలిసాక కూడా, వాడి నిజస్వరూపం ఏంటో అర్థమయ్యాక కూడా రామలక్ష్మికి నిజం చెప్పలేకపోతున్నాను. అలాంటోడితో రామలక్ష్మిని ఎలా పంపించగలను? కానీ రామలక్ష్మి అభిని గుడ్డిగా నమ్ముతుంది. వాడి అసలు రంగుని రామలక్ష్మికి ఎలా నిరూపించాలి? వాడి చేతుల్లో బలవకుండా రామలక్ష్మిని ఎలా కాపాడాలి? నువ్వు రామలక్ష్మి జన్మతః భార్యాభర్తలు, మీ బంధం ఈనాటిది కాదు. మన ప్రేమని బతికించుకోవటానికి మనకింతకన్నా వేరే మార్గం లేదు. నీకు నేనున్నాను సీత, జీవితాంతం ఏ కష్టం రాకుండా చూసుకుంటా. రామలక్ష్మి, ఒకవైపు మన జన్మజన్మల బంధం, మరోవైపు ప్రేమ పేరుతో నిన్ను మోసం చేయాలని చూస్తున్న వ్యక్తి, విధి మనతో ఆడుతున్న ఈ ఆటకి పరిష్కారం ఎక్కడ్నుంచి మొదలుపెట్టాలో అర్థం కావట్లేదు రామలక్ష్మి. రే పా, బయటికెళ్లేటప్పుడు ఇంట్లోకి వచ్చేటప్పుడు ఏంటమ్మని ఎదవనాసా? రే, బుద్ధుందా నీకు? నువ్వు అసలు మనిషివేనా? కన్నతల్లి ఆరోగ్యం బాగాలేదని చెప్పి, చావుబతుకుల మధ్య ఉందని చెప్పి డబ్బులు తీసుకుంటావా? కన్నతల్లి గురించి అలా అబద్ధాలు చెప్పి అందరి దగ్గర డబ్బులు తీసుకోవడానికి సిగ్గనిపించట్లేదా నీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ ఆరోగ్యం బాగాలేదని చెప్పి నేను డబ్బులు తీసుకోవడమేంటి? మతుండే మాట్లాడుతున్నావా? నోరు ముయ్యరా, బుకాయించాలని చూసావంటే చెంపలు పగలు కొడతాను. నువ్వు ఎవరికైతే నా ఆరోగ్యం బాగోలేదని చెప్పావో, నువ్వు ఎవరి దగ్గరైతే డబ్బులు తీసుకున్నావో, అతనే స్వయంగా మనింటికొచ్చాడు. నువ్వు చేసిన ఆ దిక్కుమాలిన పని గురించి కూడా చెప్పాడు. ఏంటి నువ్వనేది? అసలు ఎవరు మనింటికొచ్చింది? నేను పేరు అడగలేదు, కాని బాగా డబ్బున్న దొరబాబులా ఉన్నాడు. పెద్ద కారులో వచ్చాడు.